హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్. సో ఇది మనకు నారాయణ్ పే డియో గారు ఇచ్చిన ప్రొసీడింగ్. దీన్ని మన డిఎస్ గ్రూప్లో చాలా బాగా వైరల్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఏమంటున్నారు అంటే, అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా వీవీలు నియమిస్తున్నారు. దీనివల్ల మన డిఎస్సీ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేట్ అవ్వచ్చేమో, అందుకే మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి తొందరగా ఇవ్వట్లేదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దాన్ని బాగా ఎక్కువగా చూస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది అన్ని డిస్ట్రిక్ట్స్కి లేదండి. ప్రజెంట్ ఓన్లీ నారాయణపేట డిస్ట్రిక్ట్ మాత్రమే ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేసినట్టయితే మనకు గవర్నమెంట్ అఫీషియల్గా డిఎస్సి నుంచి మనకు జివో అనేది వచ్చేది. జివో అక్కడ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇంప్లిమెంట్ అయ్యేది, కానీ ఇది ఆ విధంగా లేదు. సో ఖచ్చితంగా డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా చేస్తారు. అయితే ఈ చేయడానికి వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవడానికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మన నారాయణపేట డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకు దాదాపు చూడండి ఒకసారి 233 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. సో ఈ 233 మంది టీచర్స్ పోస్టులు లేకపోవడం వల్ల, అక్కడ విద్యా వ్యవస్థలో విద్యా టీచర్స్ లేకపోవడం వల్ల స్కూల్స్ అనేవి సరిగా నడవడం లేదు. సో ఈ నడవకపోవడం వల్ల తాత్కాలిక ప్రాతిపదికన ఒక 3 నెలలకు మాత్రమే, మ్యాక్సిమం త్రీ మంత్స్కి అంతేకాకుండా, లేదా ఆర్ అది మెన్షన్ చేశాడు మనకు, చూపిస్తాను మీకు, పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ ఆర్ టిల్ ద అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ రిక్రూటెడ్ టీచర్స్. సో 3 మంత్స్కు కానీ లేదా న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేదాకా ఈ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వర్క్ అవుతాయి, అంతవరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్పారనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినది. అందులో భాగంగా మన వికారాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కూడా ప్రపోజల్ పెట్టారు, వాళ్ళకు కూడా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఓన్లీ వికారాబాద్ నారాయణపేటకి, ఎందుకు మిగిలిన డిస్ట్రిక్ట్స్ లేదా అంటే, మేబీ ఇవ్వచ్చేమో, బట్ నారాయణపేట వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ మెయిన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇందులో చాలా భాగం వరకు వికారాబాద్ కానివ్వండి, నారాయణపేట కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆ కోడంగల్ కాన్స్టిట్యుయెన్సీ లోపలికి వస్తాయన్నమాట ఈ 2 డిస్ట్రిక్ట్స్. సో అందులో వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి, ఆ విద్యాశాఖ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి, సో అలా ఉండడం వల్ల ఇవన్నీ పోస్టులు అనేవి మంజూరు చేయడం జరిగింది. ఇది అపాయింట్మెంట్ వచ్చేసి కేవలం 3 మంత్స్కే ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా దీన్ని ఓవర్గా థింక్ చేసి ఇంకా మనకు పోస్ట్ పోన్ అవుతుందేమో, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మనకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేమో అని చెప్పేసి మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్లో అపాయింట్మెంట్స్ అనేవి అయిపోతాయి, అంటే ఐ మీన్ రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మనకు ఫర్దర్గా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీనికి సంబంధించి మనము అన్ని డిస్ట్రిక్ట్స్, 33 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో నేను క్రియేట్ చేయడం జరిగింది. మీ మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, మీకు డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరెవరు ఉన్నారు, మీ కాంపిటీషన్ ఏంటి, మీ కట్ ఆఫ్ ఎంత రావచ్చు అనే డీటెయిల్స్ని, అదేవిధంగా వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి అనే డీటెయిల్స్ని కూడా మీరు అన్ని డిస్కస్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి, సో మన ఛానల్ తరఫున మీకు 33 డిస్ట్రిక్ట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో మనకు లింక్ ఉంటుంది, సో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఒకసారి మనం దీంట్లో చూసుకుంటే, ఒకవేళ ఎవరైనా నారాయణపేట డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే, నెక్స్ట్ దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, మీ డిస్ట్రిక్ట్ అంటే ఐ మీన్ మీ గ్రామ పంచాయతీలో కనుక మీ స్కూల్ ఉన్నట్టయితే, ఆ గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఆ గ్రామ పంచాయతీ వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇందులో తీసుకోవడానికి. ఇది అక్కడ కన్సర్న్ హెచ్ఎం ఎవరైతే ఉంటారో, హెచ్ఎం అండ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అండ్ ఎంఈఓ వీరి ద్వారా రిక్రూట్మెంట్ అనేది 3 మంత్స్కి సంబంధించి జరుగుతుందన్నమాట. సో దీన్ని మీ హెచ్ఎం ఎవరైతే ఉంటారో, అంటే మీ స్కూల్ అంటే మీ పరిధిలో ఉన్న స్కూల్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు కన్సల్ట్ అయితే మీకు మెరిట్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకు ప్రైమరీ బేసిస్లో వచ్చేసి ఇంటర్ డిఎడ్ అండ్ టెట్ క్వాలిఫైడ్కి అండ్ ఇంటర్ డిఎడ్ అండ్ ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతారు. ఫస్ట్ వీళ్ళు, లేకపోతే వీళ్ళు, లేకపోతే వీళ్ళు అండ్ లేకపోతే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు, ఇది కూడా లేకపోతే ఇంటర్ వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ అయితే గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్ ఉండాలి, లేదా మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది. సో ఇవన్నీ కూడా రూల్స్ మనకు సంబంధించింది. ఖచ్చితంగా ఒకవేళ ఈ అసలు లేనే లేరు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ విలేజ్లో అంటే, పక్క విలేజ్ నుంచి కూడా తీసుకోవచ్చు, లేదా మండల్ లెవెల్ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన హానరారియం ఎంత ఇస్తారంటే 15,600 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. సో
మీకు అవకాశం ఉంటే దీన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ మనకు వికారాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఒకవేళ వచ్చినా కూడా మీరు మీ గ్రామ పంచాయతీలో మీ రిక్రూట్మెంట్ జరిగేటంత వరకు ఇది అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.